ठीकरे टुरा नो ताला ताला 2000 नो टुरा ए राजा 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 ठीकरे टुरा तू अड़ गस्ते मारे ठीकरे टुरा कब गुड़ी बुगड़ा बुगड़ी बुगड़ा कुने अधरी पोती ने नस्ते सब कुने Welcome to Express Raja. మన ఎక్స్ప్రెస్ రాజా స్టైల్లో మీ కవితలతో మొదలు పెడదాం. రెడీ? హాయ్ ప్రదీప్. హాయ్. మీకోసం నేను ఒక కవిత రాశాను. ఓకే. ఆకాశంలో నుంచి పడే చినుకులాగా, భూమిలో నుంచి మొలిచే మొలగలాగా, గాల్లో ఎగిరే పక్షిలాగా, నీళ్ళలో ఇదే చేపలాగా ఉంటుంది నా కవిత. అవును ప్రదీప్. ఈ మధ్యనే ఏదో జరిగింది, మీ ముఖంలో కళ కరిగింది, అది చూసి నా గుండె చెదిరింది, కానీ మా గుండెలో నీ స్థానం ఇంకా అలాగే ఉంది. ఐఎమ్ ఆల్వేస్ స్ట్రాంగ్ అండ్ ఇలాగే, అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్. థాంక్ యూ సో మచ్. మీరందరి వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా. థాంక్ యూ. Yes. ఓ కవిత మీకోసం. సముద్రం వద్దు అంటారు బీచ్, శిక్షణనిచ్చేది కోచ్, సమయం తెలిపేది కోచ్, సమయం తెలిపేది వాచ్. ప్రదీప్ నీకు నేనే సరైన మ్యాచ్. డార్లింగ్ మా కోసం, మా వాళ్ళందరి కోసం పాట పాడవా. ఓ పిలోమోని కోసం ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు. థాంక్ యూ సూపర్. ఇక లాభం లేదు, నాది మొదలు పెడతా. మన అందరి చేతిలో ఉంటుంది సెల్లు, దాంట్లో ఛార్జింగ్ ఫుల్, బ్యాలెన్సే కాస్త నిల్లు, కానీ మిమ్మల్ని అందరినీ చూస్తే మురిసిపోతుంది నా దిల్లు. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే పాప అంత కష్టమైనా అక్కడ కూర్చున్నావు, సూపర్. ఏం పేరు? సంతోష్. అనియా సంతోషంగా ఉన్నావు, నాకు అజ్జాల ఆనందం. మాకోసం అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడానికి సంతోష్ సిద్ధంగా ఉన్నాడు. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్, సాంగ్ ప్లీజ్. ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ. ఒకసారి గిడిగా చెప్పండి, కమ్ ఆన్. ది కరెంట్ షాక్ స్టెప్ అని స్టార్టింగ్ లేదా, అది అది చాలా బాగా కుదిరింది. అంతకంటే బ్రేక్ డాన్స్ ఎవరు చేయలేదు దాన్ని. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్స్ప్రెస్ ఫుల్ ఫార్మ్ ఎక్స్ ఫర్ పి ఫర్. హలో రాజా. హాయ్ రాజ్. నా పేరు రాజ్ కుమార్ అండి. మీ పేరు? రాజ్ కుమార్. ఆహా,
ఒక డైలాగ్ నేను చెప్తా, సేమ్ దానిలాగా చెప్పాలి మీరు. చెప్పేయండి డైలాగ్. రే కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఉడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చేస్తామో తెలియని పరిస్థితులు ఎలా వాళ్ళు పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తన పుట్టింది తన కోసం కాదని ఎక్కడో పుట్టినా ఏదో కోసం అని తెలిసాక అమ్మా నాన్న కలిసి పావుకిలో లడ్లు అరకిలో చగడులు పెట్టి దున్నపోతు లాంటి పెళ్ళగొడ్డు తీసుకొచ్చి ప్రతిరోజు కొడుకంటే ముందు నిద్ర లేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగపెట్టి కాఫీ పొట్టి ఇప్పటి కలిపెట్టి పిల్లలకి తిండి పెట్టి వాళ్ళని బడికి వెళ్ళగొట్టి ఒక వైపు దారం ఆడే ఆ దారం గోకులం సీత సాది చింకులు అంటూ సీరియల్ చూసి సీరియల్ ఉన్న సమస్యలు తన సమస్యలుగా భావించి బరిగెక్కిన గుండె తలసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా అదిరా ఆడదంటే. అలాంటి నీ భార్యను వదిలేసిన అంటారా సంతోష్ బ్లడీ ఫుల్. సంపు గారి డైలాగు అండ్ వాట్ ఎ వండర్ఫుల్ డైలాగ్, సూపర్. హాయ్ ఎక్స్పర్. హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ సౌమ్య. దిస్ ఇస్ వాళ్ళ ఇంటి పేరు అయి ఉంటుంది. ఎక్స్ప్రెస్ లో ఎక్స్ అంటే ఎక్సలెంట్ థాట్. నిన్న మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది, సో నేను అందరికి పిలిచి భోజనం పెట్టాను. సో సడన్ గా పులిగోర అయిపోయింది, చింతపండు లేదు ఇంకా నిమ్మకాయ కూడా లేదు, ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు ఒక థాట్ వచ్చింది, భయ్యా చెప్పండి. ఎక్సలెంట్ థాట్ వచ్చింది, అయితే ఒక డిటర్జెంట్ సోప్ మీద ఏంటి సోపు డిటర్జెంట్ స్పెల్లింగ్ చెప్పు, స్పెల్లింగ్ చెప్పు, చెప్తే బాగుండదు విన్నాను కూడా బాగా అర్థమే. డిటర్జెంట్ డిటర్జెంట్ అమ్మాయ చెప్పేసిన అమ్మా డిటర్జెంట్. అందులో 100 శక్తి 100 నిమ్మకాయల శక్తి ఉందంటే అది తీసుకోవాలి, పులిగోరలో కలిపేసిన ఇంకా చూడ అందరు అంటే బుడగలు వెళ్తున్నాయంట, బుడగలు వెళ్తున్నాయంట. అది కల్పంగానే అందరికి పెట్టిన, అందరు ఏమన్నా తిన్నారు తెలుసా, ఎంత బాగుంది బాగుంది అని తిన్నారు. లాస్ట్ కు అలా పరిస్థితి ఉంది చూడు. లెట్స్ గో లెట్స్ గో. P4. హాయ్ ప్రదీప్. హాయ్, ఐఎమ్ సింధు. సింధు P4 ప్రొఫెషనల్ టాట్. ఓకే, ఎగ్జామ్ హాల్ లో మొబైల్ ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తే నాకు ఒక ప్రొఫెషనల్ థాట్ వచ్చింది. అది ఏంటంటే మొబైల్ తీసుకెళ్లాను, ఇన్విజిలేటర్ అడిగింది మొబైల్ ఎందుకు తీసుకొచ్చావని. అయితే నేను చెప్పాను ఆల్ టికెట్ పోయింది మ్యామ్ అని. అయితే మొబైల్ లో ఫోటో చూపించాను, అయితే అడావిడిలో మొబైల్ సంగతి ఇన్విజిలేటర్ మర్చిపోయింది. అలాగే ముందు రోజు సబ్జెక్ట్ ని కూడా ఫోటో తీసుకోవడం ద్వారా ఎగ్జామ్ ప్రొఫెషనల్ గా రాసి పాస్ అవ్వచ్చు. నాకు ఇవన్నీ తెలుసుంటే 17 సబ్జెక్టులు పోయేవి కాదు నాది. అసలు ఎగ్జామ్ హాల్ లో ఫోన్ ఎలా తీసుకురచ్చు తెలుసా, ఇన్విజిలేటర్ కి ఏం చెప్తావు అంటే సార్ మొన్న మీ గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న విషయం మీ ఆవిడ చూసింది, పక్కన నేనున్నానని కూడా తెలిసింది, నాకు అస్తమాను ఫోన్ చేస్తుంది ఏం చెప్పమంటారు. అంటే ఎగ్జామ్ లో ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పాలి కదా సార్, అంటే తీసే తీసే ఏదో చెప్పు ఏదో చెప్పు. ఓకే సార్ అని చెప్పాలి. ఓకే, ఇది తెలుసున్న 17 సబ్జెక్టులు మిగిలేవు కాదు కదరా. మంచిగానే మంచి మంచిది. ఏం పేరు? అరుణ్. అరుణ్ ఆలు ఆలు అరుణ్ 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 ఏఆర్యుఎన్ ఏఎల్ఐఆర్ అరుణ్. ఓకే అరుణ్. అరుణ్ నా కోసం నా ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడతావా? ఏం సాంగ్? అడిగా అడిగ అందరు మారిపోతాం మళ్ళా షో, మళ్ళీ అందరు మారిపోతాం. ఫర్ ఆల్ ది బ్యూటిఫుల్ లేడీస్ సాంగ్స్ రావాలి. నా ఫోన్ కిందకి వచ్చి అక్కడ ఇబ్బంది ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ. నా చాక్లెట్లు ఇస్తాదా? సైడ్ 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 ప్లీజ్. ఇప్పుడు ఓ మంచి మ్యూజికల్ షో నడుస్తుంది, అడిగ ఆ మ్యూజిక్ తో స్టార్ట్ అవుద్ది. ఇట్లా తిరుగుతావు, తిరిగి వచ్చి అడిగ అడిగా స్టార్ట్ చేస్తాం. ఇక ఆ ఓపెనింగ్ మ్యూజిక్ మాత్రం మా వాళ్ళు ఇస్తారు, పాట మాత్రం నువ్వు పాడుకో. ఓకే ఇటు చేయడం మర్చిపోయిండు రా, నాకేమో మొత్తం చేసి పైన మర్చిపోయినాడు. రెడీ 3 2 1 మ్యూజిక్. అడిగా అడిగా పూజలో కలయనే. అదేంది రా ఇద్దరు
మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. వచ్చేస్తా వచ్చేస్తా. ఏ సరోజ సిగ్గువాడాకు అడిగా అడిగా ఏదలో ఒక లయన్ అంతవరకు డాన్స్ చేస్తా. దీని మారా అసలు డాన్స్ అదర్ కొట్టారు నాకైతే అదిగా అదైతే నాకు సూపర్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. All for refresh thought. Em that? Refresh thought. Refresh thought. Ah, okay, okay. Morning bathroom lo fresh avutunte naku refresh thought vachindi. Ah. Amirpet nundi Uppalki bike paina vellalaniki roju 60 rupees petrol avutundi. Okay. Andukane nenu na bike teeskelli metro train lo petti travel chestu vellanu. Train lo vetna bandi. Ah, train lo petti drive chestu vellanu. Ah. 40 rupees tho journey poorthai poyindi. Migilina 20 tham bajjilindi. పిచ్చివాడ దాని బదు బైక్ అదేదో ఉప్పల్ స్టేషన్ లో పెట్టుకుని ఎక్కచ్చు కదా. అంటే మళ్ళీ రావాలి కదా. అదే ట్రైన్ లెక్కి అక్కడే ఉంటాయి కదా బైక్. మళ్ళీ తొంగలు ఎత్తుకోపోతే కష్టం కదా భయ్యా. ఒకటే బైక్. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. టైం పట్టిద్ది, నువ్వేం టెన్షన్ తీసుకోమాక. ఓకే, కలిసి రాద్దాం ఫైనల్ ఇయర్. ఈ ఫర్. హాయ్ ప్రదీప్, నా పేరు సుప్రియ. ప్రియా, ఈ ఫర్ ఎరి. ఓ వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్. వచ్చారా? ఏకాదశి రోజున వేటకు వెళ్ళడానికి వెళ్ళాడు, బట్ అక్కడ వేటకు వెళ్ళడానికి ఏ జంతువు దొరకలేదు అతనికి. చాలా బాధపడ్డాడు. తర్వాత అతనికి ఒక ఎరిబాగుల థాట్ వచ్చింది అనమాట. ఏంటంటే అతనే జంతువుల్ని పక్షుల్ని పెంచుకుని అతనికి వేటాడాలనిపించినప్పుడు వాటిని వదిలిపెట్టి వాటి కూడా పరిగెట్టాలనుకున్నాడు. బట్ ఒక జంతువును వదిలేశాడు ఒక రోజున, కానీ ఆ జంతువు అతనికి దొరకలేదు. సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకొక రోజును కూడా నెక్స్ట్ డే కూడా అలాగే వదిలేశాడు ఒక జంతువుని, అది కూడా దొరకలేదు. అలా అని చెప్పేసి ఇంకా మొత్తం జంతువులందరినీ అన్నిటినీ వదిలేశాడు. ఏ జంతువు దొరకలేదు, ఎరుబాగులోడు అయిపోయాడు. మరి అబ్బా, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. నాకు కూడా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ. హాయ్ అన్నా. హాయ్. ఐ యామ్ బాను. యు మీన్ పాలు? బాను బాను బాలు బాను బాను బాలు. ఓకే బాను అన్న. అదేరా బాలేగా? ఓ రాను బాను. ఇంతమంది కష్టపడుతున్నారు, అదే మైకుల ఎప్పుడు అయిపోయేది కదా అన్న. సిస్టమ్ హ్యాంగ్ అయింది అన్న ఇంట్లో. అది ఎట్లా? ఫ్యాన్ కా? యాంటీవైరస్ వచ్చి హ్యాంగ్ అయింది. ఎందుకు వచ్చింది? చాలా షాపులు తీసుకెళ్ళాను, ఎక్కడా పనిచేయలేదు. ఇంకా లాస్ట్ కి వచ్చేసి ఇంట్లో పెట్టేసిన ఒక సైడ్ కి ఒక యాసిడ్ బాటిల్ చూసిన, దాని మీద యాంటీవైరస్ అని ఉంది. ఆ యాంటీవైరస్ దీనికి పనికి వస్తుంది కదా అనేసి ఆ యాసిడ్ తీసేసి సిస్టమ్ని మొత్తం కడిగేసిన. క్లీన్ గా కడిగేసిన, దెబ్బకి వర్క్ చేయడం స్టార్ట్ అయింది. నీకు ఉజ్వల భవిష్యత్తు తెలుసా నీకు? ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న. డిగ్రీ ఫైనల్ ఇయర్. వండర్ఫుల్. హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? కోవింద్ అన్న. కూర్చో కూర్చో. నీలో కోసం గొట్లాడుకుంటారు. గొట్లాడుకుంటుంటే అప్పుడు వాళ్ళని చూసి నా గుండె కరిగిపోయింది భయ్యా. అప్పుడే మాకు చిన్ననాటి మా మాస్టర్ చెప్పాడు, నేను ఒకటో తరగతిలో ఉన్నప్పుడు. ఏమని చెప్పాడు అంటే, ఆ మబ్బులలో నీళ్లుంటాయి, ఆ నీళ్లు కరుగుతాయా అన్నాడు. అప్పుడే మన కేసీఆర్ మామ తెలుసుగా, కేసీఆర్ మామ తెలుసుగా ఫోన్ చేసిన. అప్పుడే నాకు పెద్ద పెద్ద పైపులు కావాలంటే తెప్పించిన భయ. అప్పుడే మేఘాలకి పైపులు ఫిట్ చేసి అప్పుడే నల్లిప్పిన భయ. నల్లిప్పంగానే ఆ ప్రజల సంతోషం చూడాలి. పైప్ అయితే నల్ల ఎట్లా ఇచ్చారు? నల్ల కనెక్షన్ ఇచ్చిన భయ. ఇప్పుడే నల్లను పట్టుకెళ్ళినావు పైకి? ఓ అరే పైన కూర్చున్నావు. పైప్ కనెక్షన్ ఇచ్చినాం. నల్ల మబ్బు పైపు గర్రాజ్ ఇప్పుడు లోపల వాటర్ కింద. డెఫినెట్ గా ఇప్పుడు ఇన్ని అద్భుతాలు విన్నాక నాకు అద్భుతం అనేది వచ్చింది.
రోజు చూసే అద్భుతం అది. అంటే మన ఫోన్లో వాట్సాప్ అన్నిటికంటే ఎక్కువగా వాడుతూ ఉంటారు. పాప అందరితో మాట్లాడడానికి, అందరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి, వాళ్ళ స్టేటస్లు ఏంటో తెలుసుకోవడం చాలా వాడతాంగా. ఒకవేళ మీరే మీ గ్యాంగ్ మొత్తానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటే ఏం పేరు పెడతారు, ఎందుకు పెడతారు? నేను కాలేజ్ బంకర్స్ అని క్రియేట్ చేస్తా. ఎవరైతే కాలేజ్ బంగొట్టి ఎక్స్ప్రెస్ అయ్యే షోకి వస్తారో వాళ్ళనే జాయిన్ చేసుకుంటాను నా గ్రూప్ లో. అంటే మీరంతా కాలేజ్ బంకొట్ వస్తురా? ఇంట్లో అటెండెన్స్ ఎట్లారా మరి? అయితే రోజు రండి రా, బాగుంటది. సూపర్. ఆవిడైతే ఆవిడ కాలకి దండం పెట్టుకుంటుంది ఇట్లా. హాయ్ డార్లింగ్. అన్నా డైరెక్ట్ జిమ్ నుంచి వచ్చినావు? కళ్ళ జోడు టీ షర్ట్ మీ కాదు, కళ్ళకు ఉండాలి. అదే ఇప్పుడు దానికి సెట్ అయ్యే సాంగ్ వస్తా చూడు. నీచని కృష్ణ కోటేశ్వరరావు అని దరిద్రం చెప్పడానికి నా దగ్గర డైలాగు సరిపోవడం. నేను ఒకవేళ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటే చెడ్డి గ్యాంగ్స్ అని చెప్పి క్రియేట్ చేస్తాను. ఎవరైతే చెడ్డీలు వేసుకోరో వాళ్ళందరినీ యాడ్ చేసేస్తాను. అరే మరి అంత చిన్న చిన్న పిల్లలతో ఏం చాటింగ్ చేస్తావు? పెద్దోళ్ళు చెడ్డీలు వేసుకోరు కదా, వాళ్ళని జాయిన్ చేస్తాను అనమాట. నీకెట్లా తెలుస్తుంది? తెలుస్తుంది కదా ఆటోమేటిక్ గా. ఏమో కూసో. ఒకవేళ నీ గ్రూప్ క్రియేట్ చేస్తే బెగ్గర్స్ అని చేస్తా, ఎందుకంటే ఇండియాలో ఉన్న బెగ్గర్స్ అందరు తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చి 1000 రూపాయలు తీసుకుంటా. నువ్వు పని చేయొచ్చు, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఇందాక గ్రూప్ పెడతా అన్నాడు వెనకాల. నేను గ్రూప్ క్రియేట్ చేస్తే అందులో డస్ట్బిన్ అని క్రియేట్ చేసి పాత బాయ్ ఫ్రెండ్స్ అందరిని జాయిన్ చేస్తా. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారా? ఆ బావలందరిని అడిగాను. తూనా బతుకునే గ్రూప్ క్రియేట్ చేసి లవ్ లో ఫెయిల్ అయిన అందరికి గ్రూప్ లో యాడ్ చేసి జ్ఞానోదయం చేస్తా అందరికి. యూట్యూబ్ స్టార్స్ అనే పేరు క్రియేట్ చేస్తా. యూట్యూబ్ స్టార్స్. యూట్యూబ్ స్టార్స్? అందులో యూట్యూబ్ లో అల్చల్ చేసే వాళ్ళందరినీ జాయిన్ చేస్తాం. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసే పెట్ లవర్స్ అని పేరు పెట్టి ఎవరైనా పందిల్ని పోషిస్తారో వాళ్ళందరినీ గ్రూప్ లో పెట్టా. ఎవరైనా పందిని లోచేవాడు పందితోనే సమానం. అది ఇది చాలా ఇంట్రెస్టింగ్. నన్ను కూడా యాడ్ చేయబావు. సారి సరే చేస్తా. మీ నంబర్ ఇస్తే పక్క యాడ్ చేస్తా. నాకు కూడా పందులు అంటే బాగా ఇష్టం. మా గ్రూప్ లో చాలా ఉన్నారు పందిలు. నన్ను కూడా ఆ గ్రూప్ లో పెట్టి. థ్యాంక్ యూ. నమస్తే అన్న. అన్న నమస్తే. గణేష్ అన్న నా పేరు. గణేష్ అన్న? అవునన్న. గణేష్ అన్న ఎన్నోసారి ఇది రావడం ఎక్స్ప్రెస్ రాజాకి? సెకండ్ టైం అన్న. సెకండ్ టైం. వెల్కమ్ బ్యాక్. నువ్వంటే పిచ్చన్న, మామూలు పిచ్చలేళ్ళ. 4-5 నెలల క్రితం వచ్చినా నువ్వు నాకు గుర్తున్నావు అంటే నాకు అర్థమైంది కదా. అదే అన్న, నువ్వు నాకంటే ఇష్టం, నేను నీకంటే ఇష్టం అన్న. డాన్స్ చేయొచ్చానని చివర ఉంటాదో టీ కొట్టు ఆడమే తగే టీ ఏమో 1/2. ఒంటి మీద ఉండే దొక్క జీన్స్ ప్యాంటు పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్టు. మా ఫేవరెట్ హీరో సినిమా హిట్ అయితే మేం కూడా చేస్తాం సిమ్ హెయిర్ కట్. మా కాలనీ కావేరి తోటి సైలెంట్ కానీ కలల్లో కాజల్ తోటు ఎట్టు. ఆషాడం సెన్స్ హాఫ్ రెంట్ కిచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్. Maybe middle class abailo MCA. Maybe middle class abailo MCA. Maybe middle class abailo MCA. Maybe middle class abailo. What an energy. అసలు నిజంగా చాలా అద్భుతం చేశారు మీరు అండ్ మా జిమ్మీ. అంత క్లోజ్ గా మూవ్ అవడం మాకు చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో డార్లింగ్. హాయ్, మీ పేరు? నా పేరు హర్షిణి. హర్షిణి, నేను కనుక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే దానికి ప్రదీప్ లవర్స్ అని పెట్టి అందరు అమ్మాయిల్ని, నిన్ను ఎవరైతే లవ్ చేస్తారో అందరిని జాయిన్ చేసి నీ చేత అందరిని తిట్టించి నేను మాత్రం నిన్ను లవ్ చేస్తా. మనం మనం ఒకటి అయిపోయిన తర్వాత ఎగ్జైట్.
హాయ్ ప్రదీప్, నా పేరు జగదీష్. జగదీష్, ఓకే, ఏం చేస్తుంటావు జగదీష్? నేను బీటెక్ థర్డ్ ఇయర్. సో డెఫినెట్ గా మంచి మంచి బిల్డింగ్లు కట్టాలను. నేను వాట్సాప్ గ్రూప్ పెడితే కిల్మీ కిస్మీ అని పెడతా. కిల్మీ కిస్మియా? కిస్మీ కిస్ కిల్మీ కిస్మీ కిస్మీ. ఏ వైరి కిస్ పెట్టి కిల్ చేసే అమ్మాయిలనే ఆ గ్రూప్ లో యాడ్ చేసా. ఉంటారు ఎవడో ఒకటి జాయిన్ అవుతాడులే. హే సూపర్, థాంక్ యూ. మనం ఇప్పుడు సరదా ఒక గేమ్ ఆడదాం, కానీ ఇంతమంది వచ్చారు కాబట్టి మాక్సిమం మంది ఆడేలా చేద్దాం. ఒక 6 boys 6 girls. సో ఇప్పుడు చాలా సింపుల్ గేమ్ ఆడదాం, మామూలుగా ఉంటుంది అసలు. అది ఎంత ఈజీ అటుపడింది అండి, అంతే గేమ్ అయిపోయింది. సో చక్కగా 6 ఉన్నారు కాబట్టి 3 వంగుంటారు. ఒంగోలా, వాళ్ళ మీద ఇద్దరు పైకెక్కి వంగుంటారు. ఒంగోలా, వీళ్ళందరి సపోర్ట్ మీద పైకి ఒక సింగిల్ వ్యక్తి వెళ్తాడు. ఆ పైన ఉన్న వ్యక్తి వెళ్ళి అట్టిపండు తింటాడు. తర్వాత మెల్లగా అలాగే టర్న్ తిరిగి మళ్ళీ అందరు ఇక్కడికి వచ్చారు. రెడీ, క్వశ్చన్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భళి 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 రా భళి సాహోరే. నెక్స్ట్ పైకి వెళ్ళాల్సింది ఎవడు? అయిపోయారు. ఒక అట్టిపండు ముక్కని నోట్లో పంపించడం కోసం మిగతా 5 పడేస్తావా అన్నాడు. ఈయనే బ్యాలెన్స్ అడు. ఒక్కొక్కటి రంగు రుచి చిక్కదనం మారింది. ఇంటికి వెళ్తే గానీ విషయం తెలీదు. బట్ వెల్ ప్లేడ్ బాయ్, సూపర్. ఓకే, సో బాయ్స్ టర్న్ అయిపోయింది, మరి గర్ల్స్. Yes, ready. ఓకే, సో ఈ అద్భుత విన్యాసాలు ఇప్పుడు మీ 6 చేయబోతున్నారు. ఆ రూల్స్ ఏమైనా మార్చాలా? ఆర్ యూ ష్యూర్ యుల్ ప్లే? ఒక రౌండ్ రా చేద్దాం. దట్స్ ద స్పిరిట్. ఎస్, అలా ఉండాలి స్పిరిట్. కమ్ ఆన్. ఓకే, మీ ఇద్దరు కూడా కింద ఉండొచ్చు. లాస్ట్ వాళ్ళు వెనక్కి రండి, ఆవిడ సపోర్ట్, ఆవిడ పుష్ చేయడానికి. రెడీ, గో. చేంజ్ చేద్దాం లేకపోతే సేమ్ ఆడదు? నెక్స్ట్ చెప్తా, అది ఈజీ అయితే ఓకే, లేకపోతే మళ్ళీ పాద్ది ఆడాలి. ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటారు, అవతల వ్యక్తి మధ్యలో నుంచి ఉంటారు. డన్? రైట్, మీరిద్దరు చేతులు ఇలా పెట్టండి. 3 2 1 గో. నెక్స్ట్ మీ ఇద్దరు వెళ్ళండి, బయలుదేరండి. వాళ్ళు బట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి పొయిసర్ చేంజ్ మైండ్ బాక్స్ బద్దలైపోయే
చెప్పుకున్న లోన్స్ అమ్మా ఆడమ్మా నాన్న అంతే అమ్మా పాపాది పట్టుకుని మావాడైతే ఇలా ఉన్నాడు గాల్లో ఎన్ని విన్యాసాలతో సూపర్ ఇందులో సూపర్ గా ఆడిన గ్యాంగ్ కి సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ అట్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి వన్ డే ఫ్రీ ట్రిప్ అండ్ కష్టమైన పాపం ఫినిష్ చేసిన బాయ్స్ గ్యాంగ్ సూపర్ వెల్ డన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సూపర్ అసలు విషయం ఏంటంటే ఇంత బాగా ఆడుతున్నారు ఇంత బాగా మాట్లాడుతున్నారు అసలు విషయం డైలాగులు కూడా సూపర్ గా చెప్తారు కదా మీరు అద్దరు కూడా వేస్తారు కదా ఓకే మా షోకి సెలబ్రిటీలు అయినా గెస్ట్లు అయినా మీరే మీరు లేదే మా ఎక్స్ప్రెస్ రాజా షో లేదు కదా ఓకే సో సరదాగా నాతో పాటు డైలాగ్ వార్ గేమ్ ఆడడానికి ఎవరు ముందుకు వస్తున్నారు ఓకే రండి రండి కమ్ ఆన్ నాకు డైలాగ్ మీకు డైలాగ్ ఉంటుంది అస్సలు తడపడకుండా చూడకుండా కాపీ కొట్టకుండా చెప్పాలి వన్ ఆన్ వన్ ఆన్సర్ ఓకే ఇటు తిరుగుంటాం రెడీ వన్ టూ త్రీ జంప్ అనగానే ఇటు తిరుగుతాం ఓకే అప్పుడు డైలాగ్ చెప్తాం ఓకేనా వెరీ గుడ్ కానీ ఇదంతా ఆడాలంటే అక్కడ ఇందాక వదిలేసిన అట్టుపండు ముక్క తీయాలి రెడీ రెడీ పొజిషన్ పొజిషన్ 3 2 1 జంప్ సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు సింహం సైలెంట్ గా ఉందని కెలికితే తలెత్తిస్తా నువ్వంటే కుంభకోణానికి భయమేమో నేనంటే రెండు రాష్ట్రాలకి ప్రాణం బొమ్మ తిరగేస్తా తుడుచుకుంటే పోతుంది అనుకుంటే నూటికి 99 సార్లు తుడుచుకోవడానికి నేను రెడీ అరే ఫ్లోర్ తుడండి రా ఇంకొంచెం ముందుకెళ్తే అమీర్పేట చౌరస్తామా ఇంకొంచెం ఇలా స్టెప్ దిగితే మెట్రో ట్రైన్ అప్పుడే లేదు యాక్షన్ తుడుచుకుంటే పోతుంది అనుకుంటే నూటికి 99 సార్లు అన్న తుడుచుకోవడానికి నేను రెడీ అదే నేనే పోతాను అనుకుంటే ముందు నువ్వు పోతావు చెప్తున్నా 5 ఏళ్లలో ప్రదీప్ కి పిల్లనే చూపిస్తా నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే మరదల పిల్ల మరదల పిల్ల మూడే ముళ్ళి స్థానికే మరదల పిల్ల మరదల పిల్ల ముత్తుల బొమ్మడు చెప్పి భరించే వాళ్ళకే ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంది అవునా ఎవరు భరిస్తున్నారు ఇప్పుడు నీలాంటి పిరికి వాళ్ళకి ఇక్కడ బ్రతికే హక్కు లేదు గుండ్రంగా ఉండేదే భూమి అవునా నేను స్క్వేర్ లో ఉంటుంది అనుకున్నానే నువ్వు స్కూల్ ఎగ్గొట్టినట్టు నీకు అర్థం కాదు 2 టైమ్స్ వెళ్ళినా కనీసం నాలంటోడు చెప్పేదే నేను అబ్బాబా ఎప్పుడేంటి చూస్తున్నా చూసినా చూసినా నేను బెండ పెట్టిలా అన్న అంతే నువ్వు ఆ గుండ్రంగా ఉండేదే భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి మెలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం పోటెత్తుతాది జనం కోసం 3 2 1
రెడీ యాక్షన్. తుడుచుకుంటే పోతుందని ఫస్ట్ది, రెండోది వేరేది. చెప్పు. నీ కంట్లో భయం కనపడదు, కనపడకూడదు, ఒంట్లో బెదురు ఉండకూడదు, కొడితే దెబ్బకి తిరుగు ఉండకూడదు. యుద్ధం చెయ్యాలనుకుంటే, యుద్ధం గెలవాలంటే యుద్ధం చేసి తీరాల్సిందే. దీన్నమ్మ జీవితం, పోతే ప్రాణాలు, మిగిలితే ఆశలు. ఈ సబ్బు వాడితే మీ బట్టలు తెల్లగా అవుతాయి. రెడీ, 3, 2, 1, జంప్. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చెక్ చేద్దామంటే మొహాలు కప్పుకుని తిరుగుతున్నారు సార్. పెళ్ళయిందో లేదో తెలుసుకుందామంటే కాళ్ళకున్న మట్టెలు కబోర్డ్ లో పెట్టుకుని తిరుగుతున్నారు సార్. క్లారిటీ లేదు సార్, ఎవరికి లైన్ వేయాలో, ఎవరికి వేయకూడదు. అయ్యో, నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైక్ మీద రయ్యమన్న రూట్ మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ, మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు, మన బంక చూసి కుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు, మనం ఎక్కి దిగిన రైళ్లు కోచు మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ. ఓకే అమ్మాయి, రెడీ, 3, 2, 1, జంప్. ఇప్పటి వరకు నువ్వు నా 5 రూపాయల్ని చూసుంటావు, కానీ నాకు 6 రూపం కూడా ఉంది. అదేంటో తెలుసా? 5 రూపాయలు కాదమ్మా, అది 5 రూపాయలు. రూపాయలు అన్నావు. ఇప్పటి వరకు నువ్వు నాకున్న 5 రూపాయల్ని మాత్రమే చూసావు, ఆరోది చూడలేదు. చూడాలనుకోకు. అదేంటో తెలుసా? ప్రదీప్, ప్రదీప్ ప్రేమికురాలే విశ్వరూపం. పట్టుకోలేవు. నాది రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. 5 రూపాయలు దొరుకుతాయి దారిలో? కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో. పులసలాగా ఎగిరి పడితే, పులసలాగా ఎగిరి పడితే పులసైపోతావురో. కొడకా ఏ లేదు, డైలాగ్ అదిగోండి చదువుతున్నారుగా. రెడీ, 3, ఇక్కడ వయసు నన్ను మాట అడిగింది సార్, నన్ను మర్చిపోతావా? నువ్వే నా జీవితం, నేను ఎలా మర్చిపోతాను అన్నాను సార్. మనం పోయేటప్పుడు మనతో పాటు నలుగురు ఉండకపోవడం మన తప్పు అవుతుందేమో, కానీ మనం పుట్టినప్పుడు నలుగురు ఉండకపోవడం మన తప్పెలా అవుతుంది. రెడీ, 3, 2, 1, జంప్. ఇప్పటికీ నీకోసం నా మనసు, నేను తినే సమోసాలో ఓ పీసు, నా గుండెలో ప్లేస్ నీకోసం అలానే ఉంచేసా ప్రదీప్. కాదు, వీలైతే కౌగిలించుకో, లేక తను చేపట్టుకో నీకోసం. ఎప్పటికీ ఇలానే ఉండిపోతున్నా ప్రదీప్. ఇలా ఉండదమ్మ, చేతులు కాళ్ళు పెడతాయి, మామూలుగా ఉండి పర్లేదు. ఏమండోయ్ నానిగారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నానిగారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నానిగారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నానిగారు, చెప్పండోయ్ వన్స్ మోర్. రెడీ, 3, 2, 1, జంప్. ఏది ఓసారి నవ్వమ్మా, అలా నవ్వకమ్మా, నువ్వు అలా నవ్వితే పడిపోతానమ్మా బాబు. లారీ ఫ్లడ్ లైట్ లాగా దగదగా మెరిసిపోతుంది నువ్వు నవ్వితే. నా పరిస్థితే ఇలా ఉంటే పాపమ్మ ప్రేమికులు వాళ్ళైతే వాడి చచ్చిపోతారు అంతే.
ఇది టైం పట్టిద్దరా, మీరేం టైం పడతారు? ఇక పాప నేను వెనక నుంచి ప్రాంప్టింగ్ ఇస్తాను, అది రిపీట్ చేసే. రెడీ, 1 2 3 జంప్. 160 weight, 165 pounds హైట్, 160 pounds weight, 175 centimeters హైట్, కందలు నవ్వించి కవ్వించి ఆయన స్పాంటేనిటీ, అదేమా అదేమా మాచిరాజు, ప్రదీప్ గారి టాలెంట్. నువ్వు అరిస్తే అరుపులే, కానీ మేము అరిస్తే మెరుపులే. చాలా కష్టం అక్కడ ఉన్నప్పుడు మాట్లాడటమే, ఇలా సెంటర్ స్టేజ్ లో నుంచి నీ కెమెరాలు నీ లైట్ లో ఇంత ధైర్యంగా చెప్పడం కూడా గ్రేట్ టాలెంట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. ది ఫైనల్ 2 రెండు కుర్చీలు ఎదురు చూస్తున్నాయి, ఇంకో ఇద్దరు సాహసవంతుల కోసం అండ్ ఆ ఇద్దరు. మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ కుర్చీలో కూర్చుంటారు, అది గిర్రం తిరిగి ఆగుతుంది. సో ఇద్దరు ఫస్ట్ ఎవరు ఆడతారు? వెరీ గుడ్ మేడం గారు, రండి, ప్లీజ్ బి సీటెడ్. 3 2 1 గో. సార్ కలిసి చూడు, ఎక్కడే ఉన్నా ఎక్కడే ఉన్నది 20 వేసుదా అమ్మా కాళ్ళు జారు. 3 2 1 ఓల్డ్ ఏజ్ మెల్ల అమ్మా. తిక్క తిక్క ఉన్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే. ఇలా కాదు మూతికి పోయి, అది మా గోడ పెయింట్ వేసినట్టే బాగా పెడుతుంది, అది వాడచ్చు. అలా అరిగించే దోపేసుకుంటాడు ఆవిడ, రౌండ్ రౌండ్ గా తిరుగుతుంది ఇంకా. వెరీ గుడ్ మేడం గారు, కంగ్రాచులేషన్స్, ఏ స్టడీ జాగ్రత్త అమ్మా, కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. హేయ్ సరోజా, రెడీ, 1 2 3 ఆహా. జాగ్రత్తగా వెళ్ళిపోనా, ఓకే క్యాట్ వాక్. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. 3 2 1 గో. అది బ్రేక్ ఫెయిల్ అయిందంట, ఒక్క 1 అవర్ లో వస్తా, 1 అవర్ ప్లీజ్, అది మెకానిక్ ని తీసుకొస్తా. 3 2 1 ఎస్, ఆ కళ్ళ చూడ అబ్బాయి, ఓల్డ్ ఎంత దిక్కున్నదే. అరే అటు ఇటు
వచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే గుండె బాక్స్ బట్టలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి అరే నెత్తిమించారా నెత్తిమించారా బాక్స్ బట్టలైపోయే మైండ్ బాక్స్ బట్టలైపోయే రాయి రాయి నా మల్లె పూల బుట్ట మీ అందంతోనే అంటించుకుంటా చుట్ట ఎర్రారో ఎర్రారో రొమాన్స్ అదే అరే అరే లిప్స్టిక్ తో బొట్టు పెట్టైలజ మోస్ట్ బ్యూటిఫుల్ ప్రెజెంటింగ్ యూ శైలజ వెరీ గుడ్ థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ సో మచ్ వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ ఆల్ ది బెస్ట్ కీప్ స్మైలింగ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బై బై థ్యాంక్ యూ